ఉదాహరణకి మన గుంటూరులో డ్రైనేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇంత ఖర్చు పెట్టేశాం అని అన్నారు. 1500 కోట్లు ఎంతో ధనం మన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో. కానీ అది పెట్టిన తర్వాత మరి గుంటూరులో ఎందుకు చనిపోయారు అంటే డ్రైనేజ్లో ఉండేవి సేఫ్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసిపోయి ఎలా కలిసిపోతాయి అంటే మీరు చేంజ్ చేయలేదు పెట్టుబడులు పెట్టల దానివల్ల 10 మంది చచ్చిపోయారు అంతేనా 11 మంది. ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేనేంటంటే మీ కనెక్షన్స్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి మూలాలకి వెళ్తాను. ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలి. నేను చాలామంది ఏం చేస్తానంటే లోకల్ ఎక్స్పర్ట్స్ని అడుగుతాను. నేనే అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే లోకల్ ఎక్స్పర్ట్స్ని మాట్లాడతాను. కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయడానికి ఏమేమి పద్ధతులు అవలంబించారు విదేశాల్లో, అలాంటి విదేశాల్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా? నేను రకరకాలు వెతుకుతూ ఉంటాను నాకున్న నెట్వర్కింగ్ ద్వారా. అలాంటి నెట్వర్కింగ్కి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే, ఒక్కొక్క ఇష్యూని మీకు సంబంధించిన ఇష్యూ అంటే మీరు ఏంటంటే మీకు తెలియని దాని గురించి మీరు ఎలాగల మీకు తెలిసింది లేదంటే ఒక ఐటీ డెవలప్ చేయాలి ఇక్కడ లేదంటే ఇంకొకటి డెవలప్ చేయాలి. మనకి చాలామంది ఫిలాంథ్రఫిస్ట్ ఉంటారు సమాజాన్ని తిరిగి చేయడానికి. ఎందుకంటే ఒక స్థాయికి డబ్బు సంపాదించాక డబ్బు సుఖం ఇవ్వదు, డబ్బు దుఃఖం ఇస్తుంది. అందుకని దాని అమాంగ్ హూ సోల్డ్ ఫెరారీ బుక్ చదివి ఉంటే ఎందుకు అనిపిస్తుంది అంటే డబ్బు ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. కష్టాలు ఎప్పుడు మనిషిని పైకి తీసుకొస్తాయి. సుఖం కానీ లాలస కానీ ఎఫ్లుయెన్స్ కానీ సివిలైజేషన్స్ నాగరికతలను చంపేస్తాయి, ఇంక్లూడింగ్ రోమ్తో రోమ్ లాంటితో సహా. మనకున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మీ శక్తులు యుక్తులు కానీ నేను కోరుకున్నది ఎలా ఈ దేశానికి మీరు పెట్టుబడిగా పెట్టాలి. దానికి జనసేన మీ సలహాలని మీ సూచనలు నేను చాలా బలంగా తీసుకుంటాను. అలాగే సబ్బిశెట్టి గారి ఉదాహరణ ఎందుకు పెడతానంటే మాకు కదిలాడు ఒక వ్యక్తి, కదిలి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయింది వారి ఎక్స్పర్టీస్ని. ఎందుకంటే వీళ్ళని వాడుకుంటారు. ఉదాహరణకి నన్ను రాజకీయాల్లో చాలా బలంగా పట్టుకొచ్చింది నల్గొండ. తమ్ముడు సినిమా చేసేటప్పుడు సినిమా ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు 100 డేస్ ఫంక్షన్, ఆ డబ్బులతోటి అట్లీస్ట్ ఒక రివర్స్ ఆస్మోసిస్ అట్లీస్ట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇద్దాం అనేది నేను అనుకున్నాను. ఒక టీంని పంపిస్తే అక్కడున్న ఏ ఒక్క పొలిటికల్ పార్టీ నీకేం పని ఇక్కడ, మీరేం చేస్తారు వచ్చేయండి, వాళ్ళు అలాగే చేస్తారు మీరు అన్నట్టు నాకు చాలా బాధ కలిగింది. అంటే ఒక మంచి పని చేయడానికి కూడా అక్కడ లోకల్ రాజకీయ వాతావరణం సహకరించదు. ఇది మాట్లాడి నేను చాలా బలంగా కోరుకున్నాను ఆ రోజున. అంటే నేనేంటంటే ఒక ఆలోచన తాలూకు శక్తి ఎలాంటిది, ఒక ఆలోచన తాలూకు శక్తి ఎలాంటిదంటే ఆ రోజు నల్గొండలో నాకు ఆ సమస్యకి వెళ్ళినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఈ దేశంలో మార్పులు రావాలి, నేను వీటిపైన పోరాటం చేయాలనుకున్నాను. అది ఎప్పుడు తమ్ముడు 1999 అంటే ఒక దాదాపు 20 సంవత్సరాల తర్వాత నేను ఎంతో కొంత మాట్లాడే స్థాయికి వచ్చాను. చేయలేకపోయే స్థాయిలో ఇంకా లేదు కానీ మాట్లాడగలిగి అట్లీస్ట్ దాన్ని సమస్య పైన వెలుగు ప్రసరించాను. అంటే ఆలోచన తాలూకు శక్తి లాంటిది. కాకపోతే మీరు నేనేమంటానంటే మీరు ఏ పని చేసినా చాలా బలమైన ఆలోచన పెట్టండి. కళ్ళ ముందన్నీ ఛిద్రమైపోతుంది, చేయలేము, ఓడిపోతున్నట్టుగా అనిపిస్తే కానీ ఆలోచనలో ఓడిపోకండి, ఆలోచనలో ఓడిపోకండి. అది భావదారిద్ర్యం. వెల్త్ కరెక్ట్ అవుతాయి, సమాజాన్ని కరెక్ట్ చేయొచ్చు ఎంతో కొంత, నిన్నదానికంటే కూడా ఈరోజు బెటర్గా చేయగలం ఆ నమ్మకం నాకు చాలా చాలా బలంగా ఉంటుంది. నా తపస్సు కానీ నా శక్తియుక్తులు కానీ మొత్తం సమాజానికి మంచి జరగాలన్న ఆలోచన మీద పెడతాను ఏ పని చేస్తే. అందుకని నేను మిమ్మల్ని కోరుకునేది మీ ఆలోచనలు ఫస్ట్ బలంగా పెట్టండి, మార్పు జరగాలని. ఆటోమేటిక్గా మీకు రకరకాల వ్యక్తులు తగులుతారు. సింగపూర్ తరహా భద్రతా వ్యవస్థ ఉండాలి ఇక్కడ. ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలంటే ఒక భద్రతా వ్యవస్థ బలంగా ఉండాలి. మీరు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఇక్కడుండే మీ తల్లిదండ్రులకి ఒక చక్కటి వైద్య సదుపాయాలు కావాలి. మనం ఎంత ట్యాక్సెస్ కడతాం, ఇంగ్లాండ్లో కూడా ట్యాక్సెస్ కడతాం కానీ వాళ్ళకి అక్కడ హెల్త్ సౌకర్యం ఉంటుంది ఏ జబ్బు వచ్చినా సరే.
మరి ఇంత ట్యాక్సీలు కడితే ఇంకా ట్యాక్సీలు పిండి ముక్కు పిండి వసూలు చేస్తారు కానీ ఇక్కడ మనకి చిన్న జబ్బు వచ్చినా చావు వచ్చినా నిలబడేది ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ సాధించగలగాలి మనం, ఇది మన ప్రయత్నం. ఎంత గెలుస్తామో చూద్దాం, కానీ పోరాటం అయితే ఆపద్దు. పోరాటం అనగానే కత్తులు పట్టుకోను తుపాకులు పట్టుకున్న పోరాటం కాదు, అదొక్కటే పోరాటం కాదు, ఇది కూడా చాలా బలమైన పోరాటం, ఇది చాలా కష్టమైన పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతోటి పోరాటం చేయడం చాలా కష్టం, కానీ దీనికి మీరు సంసిద్ధులుగా ఉండండి. నేను మీ నుంచి కోరుకునేదల్లా మీ ప్రేమ, మీ సహాయ సహకారాలు, మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుల కోసం మీ వంతు కృషి, మీ వంతు నెట్వర్కింగ్ని పార్టీకి అనుసంధానం చేయండి. ఏ సమస్యలు ఉన్నా, నాకు ఉదాహరణకి పాపం మొన్న కదిరి వెళ్తే ఒక పేద ముస్లిం మహిళ నా కూతుర్ని అక్కడికి పంపించేసి ఏజెంట్లు పట్టుకెళ్ళిపోయారు, ఎవరికో పెళ్లి చేశారు, నాకు ఎలా తీసుకురావాలో తెలియట్లేదు అని అంటుంటే దాన్ని చాలామంది ప్రయత్నిస్తుంటే నాకు దారి దొరకట్లేదు, వెతుకుతున్నాను దారి. ఇలాగ మనం సహాయపడడానికి మీకున్న నెట్వర్కింగ్ ఏదైనా హెల్ప్ అవుతా మాట్లాడటానికి? ఓకే, మనందరం డబ్బులు కలెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళని పంపిస్తారా? ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోవాలి మీరు, విదేశీ ప్రభుత్వాలతోటి, కానీ నచ్చ చెప్పగలం. ఇలాంటివన్నీ ఆలోచన విధానాలు ఉన్నాయి. అలాగే ఇంకో రకరకాల మనకు అవసరాలు ఉన్నాయి. బోల్డంత మంది ఇక్కడ ట్రైబల్స్ చచ్చిపోతున్నారు, లేదంటే కొత్త డెవలప్మెంట్ ఏదో ఉంది మనకి, ఏముంటుందని మనకి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఒక అభివృద్ధి కొంత సాధించవచ్చు. అది ఎలా సాధించగలం? అలాంటి ఎక్స్పర్ట్స్ మీకు ఎవరైనా తెలుసా? వాళ్ళని రాష్ట్రానికి ఇద్దరు సదస్సులకు పిలిస్తే ఒక మంచి సలహాలు ఇస్తారు, ఆ సలహాలు మనం పాటించగలిగి కాలుష్యం లేని అభివృద్ధిని సాధించడం ఎలా సాధించటం, ఇవన్నీ ఒక ఎంతో ఒక మదనం జరుగుతుంది, మేధో మదనం జరుగుతుంది. ఇవన్నీ మీరు మీ చేతుల్లో చేయగలిగేది. ఇవన్నీ చేయలేనప్పుడు కనీసం ఒక మంచి మాట, ఒక మంచి సహకారం చాలు మీ దగ్గర నుంచి. సో అందుకని మీరు ఏమి చేసినా సరే మీరు చాలా జాగ్రత్తగా మీ వ్యక్తిగత జీవితం, మీ వ్యక్తిగత భద్రత దెబ్బతినకుండా చేయండి. నాకు అన్నిటికంటే కూడా సమాజంలో మీరు భాగస్వామ్యం కాబట్టి ముందు మీరు ఆర్థిక భద్రత, మీ వ్యక్తిగత భద్రత చూసుకొని మీ మీ పరిధుల్లో ఎంత చేయగలిగితే రాష్ట్రాలకు కానీ జనసేన ద్వారా మనస్ఫూర్తిగా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రులు అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ. సింగపూర్, సౌదీ, సౌదీ నుంచి వచ్చారు? ఎవరు సౌదీ నుంచి వచ్చింది? నేను కూడా మిమ్మల్ని పిండేద్దాం అనుకున్నాను, కానీ ఎలా అంటే డబ్బుల పరంగా కాదు, అలాగే డబ్బుల పరంగా కాదు, కానీ నేను కోరుకున్నది ఏంటంటే, సో ఉదాహరణకి ఈ హార్వర్డ్లో ఒక మనకి ఉదాహరణకి ఏదైనా సమస్య అవసరం అయిందంటే, ఉదాహరణకి సబ్సెట్ గారు, నేను దుబాయ్ వెళ్ళినా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కష్టాలు పడి అక్కడికి వెళ్తారు, ఎన్ని బాధలు పడి ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంతమంది ఏజెంట్లతో బాధలు పడి, అంటే ఎంతటికి కారణం ఏదో ఒక బెటర్ లివింగ్ కండిషన్స్ రావాలి అని ఒక, అక్కడేమో అన్ని పనులు జరిగిపోతాయి, పాలనా వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ దుబాయ్ లాంటి కంట్రీస్లో కూడా. వాళ్ళు కోరుకుంది ఏంటంటే, మన తిరిగి మన దేశంలో, మన రాష్ట్రాలలో పాలనా వ్యవస్థ చాలా తేలిక పడాలి, కష్టపడేవాడికి ఆ పాలనా యంత్రాంగం సహకరించగలగాలి, దోపిడీకి గురవు, అంటే కొంత అకౌంటబిలిటీ పట్టుకురావాలి ప్రభుత్వ యంత్రాంగంలో. నేను అందరికీ ఒక సినిమా నటుడిగా తెలిసేమో, కానీ నేను నా చిన్నప్పుడు మీకు బాగా తెలుసు, అది నేను చిన్నప్పుడు చదివాను. సో నా బేసిక్గా ఈ నా బాగా ప్రభావం పడిపోయింది ఏంటంటే, ఈ 1977లో జరిగిన మన ఎమర్జెన్సీ
చేయడం వల్ల కుల ప్రాతిపాదిక రాజకీయాలు రావడం వల్ల ఏమైపోయింది, ఆలోచన విధానం మేధావులు వర్గాలు విడిపోయారు. కానీ సమాజాన్ని సమగ్రంగా చూడగలిగే ఆలోచన విధానం లేనప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి సపోజ్ నేను నన్నే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రేపు పొద్దున్న నేను తప్పు చేశాను, వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి వేసుకురాకూడదు, పార్టీని వెనకేసుకురాకూడదు. అలాగా అది మన కులంలో కావచ్చు, మన సమాజంలో మన స్నేహితుల్లో కావచ్చు, అలా తెలిపండి వెనక్కి వెళ్ళి. అలాగే మీకు కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు ఏ స్థాయిల్లో ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేయగలరు కూడా. మీరు ముందుకు వచ్చింది ఫోటో వస్తుంది కదా.